గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం శోభాయాత్ర ఏదైతే సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో కొనసాగుతుందో ఆ శోభాయాత్ర గాంధీ చౌక్ వరకు చేరుకుంది. మనం చూడొచ్చు వెనకాల మొత్తం విజువల్స్లో భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వచ్చారు. అదేవిధంగా హిందూ సమాజ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కోలాటాలు చిరుతలతో పాటు భక్తులు ప్రత్యేక భజన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క గణపతులకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు, కీర్తలు ఆడే దాంట్లో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కంప్లీట్గా ధన్పాల్ సూర్యనారాయణ కూడా తన భక్తి భావాన్ని కలుపుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం విజువల్స్లో కంప్లీట్గా बच्चा बच्चा राम है अर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है अर शरीर मंदिर सा पावन अर मानव उपकारी है जहां सिंह बन गए खिलौने गाय जहां मां प्यारी है जीवन का आदर्श यहां पर परमेश्वर का धाम है परमेश्वर का धाम है अरबाला देवी की प्रतिमा अरबाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी चंदन है इस देश की माटी तपोभूमि अर गाँव है तपोभूमि अर गाँव है अरबाला देवी की प्रतिमा अरबाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर शरीर मंदिर का पावन हर मानव उपकारी है हर मानव उपकारी है हर शरीर मंदिर का पावन हर शरीर मंदिर का पावन हर मानव उपकारी है हर मानव उपकारी है जहां सिंह बन गए खिलौने गाय जहां मां प्यारी है गाय महारा प्यारी है जीवन का आदर्श यहां पर जीवन का आदर्श यहां पर परमेश्वर का धाम है परमेश्वर का धाम है अरबाला देवी प्रतिमा अरबाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है जिसके सैनिक समर भूमि में जिसके सैनिक समर भूमि में बोलो भारत माता की जय बोलो भारत माता की మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు. గణపతి చవితి నుండి గణపతి చతుర్థి వరకు బౌద్ధానికి గణపతి చవితి రోజున
దేశవ్యాప్తంగా గణపతి ప్రతిమల్ని ప్రతిష్ఠించి చతుర్దశి ఈరోజు గణపతి నిమజ్జనము, గణపతి తన తల్లి ఒడిలో గంగామాతలో నిమజ్జనం కావడానికి ఈరోజు ఇందూరు నగరంలో 80 సంవత్సరాల నుండి ఒక సర్వ సమాజ్ ఆధ్వర్యంలో సర్వ గణేష్ మండలి ఆధ్వర్యంలో దుబ్బా నుండి కిసాన్ 300 కాప్ సంఘము గణేష్ మండల్ నుండి బయలుదేరి ఒక అలంకరించిన రథంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇందూరు నగరంలోనే అటువంటి రథం అలంకరించి దాంట్లో ప్రతిమలని కూర్చోబెట్టి దుబ్బా నుండి వినాయక నగర్లోని వినాయకుల బావి వరకు 7.5 కిలోమీటర్లు ఈ ర్యాలీగా తీసుకెళ్లడము, దాంట్లో హిందూ భక్తులు హిందూ బంధువులు వేలాది మంది ఆ ర్యాలీలో పాల్గొని తన సనాతన ధర్మము హిందూ ధర్మము ప్రకటించేలా ఊరేగింపులు భజనలు అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందూరు నగరం అంటేనే అనేక సంవత్సరాల నుండి ఒక కాషాయానికి గడ్డ, ఇక్కడ ఈ 100 సంవత్సరాల పైన ఉన్న మండపం ప్రతిష్ఠించిన కూడా 101 సంవత్సరాల ప్రతిష్ఠించిన గణేష్ మండపం ఇందూరు నగరంలో ఉండడం జరిగింది. ఆ గణేశుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, గణేశుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషంతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఇంకా నా సేవలు ప్రజలకు ఇంకా విస్తృత స్థాయిలో నేను సేవ చేసే అవకాశం గణేష్ కల్పించాలని కోరుకుంటూ సనాతన ధర్మం హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలా, పటిష్టం కావాలని కోరుకుంటా ఉన్నాను. గణేష్ నిమజ్జనము అంటే గణేష్ చవితి ప్రారంభమైన నుంచి కూడా మీరు చాలా మండపాలకు కూడా సేవా కార్యక్రమాలు తర్వాత బట్టలు మండపం ఎట్లా ఫీలింగ్ అవుతుంది, ఎంతమంది కట్ చేస్తారు? ఈరోజు బాలగంగాధర తిలక్ ఏదైతే హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రులు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి ఆసాం వరకు నిరంతరము ఈ 10 రోజులు దేశం మొత్తం ఏ రాష్ట్రంలోనే ఏ నగరంలోనే ఏ విధిలో చూసినా గణనాథుని నామస్మరణం, ఈ ఏ ఐక్యత ఏదైతే 10 రోజులు హిందువుల ఐక్యత ఉందో ఈ ఐక్యత అనేది నిరంతరము ఐక్యత కొనసాగాలని, ఏ హిందుకు ఆపద వచ్చినా కానీ నేనున్నాను ఒక ధైర్యము ఈ హిందు బంధువులందరూ కూడా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మోడీ గారి జన్మదినము, మరోపక్క ఇక్కడ వినాయక చవితి నిమజ్జనం, ఎట్లా అద్భుతమైన దినం ఈరోజు జీవితంలో మర్చిపోలేదు. గణపతి నిమజ్జనము, ఆ తర్వాత మోడీ గారి జన్మదినము, తెలంగాణ విమోచన దినము, మరి విశ్వకర్మ యోజన, విశ్వకర్మ జయంతి, ఇన్ని కార్యక్రమాలు రావడం అనేది అది చాలా రేర్గా జరుగుతుంది. ఈరోజు అందరికీ కూడా ఒక పండుగ. భారత్ మాతాకి జై. ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మైపాల్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.